GS9 TV నేను సౌందర్య ఆసుపత్రులకు లక్షలు ఖర్చు చేస్తున్నారా అయితే ఇది చూడండి కేవలం 5 రోజుల్లోనే కరోనా కతం చేస్తా అంటున్నాడు ఓ యువకుడు వనస్థలిపురం చిత్రసీమ కాలనీకి చెందిన సైదా సూరజ్ అనే వ్యక్తి రోజుకు 2 చుక్కల నిమ్మరసంతో 5 రోజుల్లో కోవిడ్ నుండి బయటపడొచ్చని అంటున్నాడు నిరూపించుకోవడానికి ఎలాంటి ఛాలెంజ్ కైనా సిద్ధం అంటున్నాడు ఒక హాస్పిటల్లో కరోనా పాజిటివ్ ఉన్న సుమారు 50 మంది విద్యార్థులకు ఎలాంటి మాస్కులు లేకుండా శానిటైజర్ వాడకుండా వెళ్లి వారి ముక్కులో నిమ్మరసం వరుసగా 5 రోజులు వేయడంతో 6వ రోజు నెగటివ్ వచ్చిందని తెలిపారు కాలనీలో ఉన్న చాలా మందికి ఇలా నాసిక రంధ్రాల్లో నిమ్మరసం వేసి కరోనా నెగటివ్ వచ్చేలా చేయడం జరిగిందని అన్నారు బీపీ షుగర్ ఉన్న ఒక రిటైర్మెంట్ అయిన వ్యక్తి కూడా 5 రోజులు నిమ్మరసం వేసి కరోనా నెగటివ్ వచ్చేలా చేశానని అన్నారు ఇతని వద్ద ట్రీట్మెంట్ తీసుకున్న కొంతమంది అక్కడకు వచ్చి నిజమని చెప్పడం జరిగింది నిమ్మకాయ మనం కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత దీన్ని గ్లాసులో కొంత తీసుకోవాలి ఇలా తీసుకొని ఇది తక్కింది హాట్ వాటర్లో మామూలుగా వేడి చేసాము ఇది వేడి చేసి హాట్ వాటర్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా మనం దీనిలో కలుపుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి బాగా అంటే హాట్ వాటర్ ఇది బాయిల్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఇలా గ్లాస్లో పెట్టుకొని దీంతో ఈ నిమ్మరసాన్ని ఇలా మనం తీసుకోవాలి ఇలా తీసుకొని ఇలా మన నాజిల్ డాప్స్లో దీనిలో కొంచెం చూడండి పట్టు వేసుకున్నాను చూడండి ఇంకా వేసుకున్నాను చూడండి చెప్తున్నా ఇలా మనం వేసుకుంటే ఏమవుతుంది ఇది ఇక్కడికి వస్తుంది గొంతులోకి వస్తుంది గొంతులోకి వచ్చిన తర్వాత మనం ఉమ్మేయచ్చు దీన్ని తీసుకొని ఇలా చూసుకొని తర్వాత ఏదన్నా తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా బాగా చేసుకోవాలి ఇప్పుడు నాకేం రావట్లేదు క్లియర్ ఉంది ఇప్పుడు దీన్ని మనం తాగాలి ఇలా తాగినప్పుడు ఈ గొంతు క్లీన్ అవుతుంది లంగ్స్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ముక్కులో ఉన్నది మనం ట్రీట్మెంట్ చేయడానికి ఇది వేరే వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేసేది మనకి ఇక్కడ నుండి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది సిట్రిక్ యాసిడ్ లెమన్ మన ఈ కరోనా అనేది RNA అది కూడా యాసిడ్ మాస్క్ అనాథ విద్యార్థి గృహంలో 50 మందికి ఒకేసారి వేసానండి వితౌట్ మాస్క్ వితౌట్ శానిటైజర్ అది నేను చెప్పేది అనమాట మాస్క్ ఒక ప్రొటెక్షన్ చేయట్లేదు అనేది నాది అది అవునా కాదా అనేది డాక్టర్లు చెప్పాలి ఇంత జరుగుతున్నారు ఇంత లక్షల మంది చనిపోతున్నారు మాస్క్ ఉపయోగించినా సరే నాది ఏంటంటే నాది అనాలిసిస్ ఏంటంటే ఏసీలో ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళందరికీ వస్తుంది డాక్టర్స్కైనా సరే ఒక పేషెంట్తో ఉన్న వాళ్ళందరికైనా తప్పకుండా వస్తుంది తర్వాత కార్లలో కూడా ఒక పేషెంట్ ఉంటే అతనితో పాటు మీరు మాస్కులు పెట్టుకున్నా ఇది వస్తుంది అందుకని ఏసీలు బంద్ చేసి ఓపెన్ ప్లేస్లో ట్రీట్మెంట్ చేయడమే ఉత్తమం దీనికి ఇది పోవాలంటే ఒకటే మార్గం అలా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు బయటికి వెళ్ళినప్పుడు ముక్కుల్లో నిమ్మరసం వేసుకొని ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు కరోనా రాదు ఇది మాత్రం గ్యారంటీ వేరే డాక్టర్స్ ఏది చెప్పినా సరే వాళ్ళు ఏదైనా చెప్పారంటే వాళ్ళు ప్రూఫ్ చేయాలి నిమ్మకాయ రసం వేసుకుంటే ఇది మూఢనమ్మకం అంటారు మూఢనమ్మకం కాదు కదా నేను ప్రాక్టికల్గా చేసి చూపించాను మూఢనమ్మకం ఎలా అవుతుంది నేను ఏదో నోటితో చెప్తే అది మూఢనమ్మకం అవుతుంది ఇంకొకటి అండి ఇదిగోండి ఇది ఆస్తమా గురించి ఇది నాకు 3 years 4 years నుండి ఆస్తమా ఉంది చాలా ఇబ్బంది పడేవాడిని పెద్ద హాస్పిటల్లో వెళ్ళాను పెద్ద వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అప్పటి వరకు తగ్గేది మళ్ళీ మామూలుగా వచ్చింది ఇది తర్వాత దీన్ని ఇప్పుడు నేను నడుస్తున్నప్పుడు నేను ఇబ్బంది పడిపోయేవాడిని అన్నమాట ఒకప్పుడు ఇలా మెట్లు కూడా ఎక్కలేను బాడీ ఉంది అన్నీ ఉంది నాకు అచ్చన వేసేది ఇది ట్రీట్మెంట్ చేసుకుంటూ ఇలా కొట్టుకోవాలి అంటే ఇప్పుడు కాంప్లికేట్ పరిస్థితుల్లో నైట్ టైంలో దీనికి కూడా నేను ఏం చెప్తానంటే కొంతమంది నైట్ టైంలో బాగా పండుకున్నప్పుడు బాడీ కూల్ అయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఇది పనిచేస్తుంది అంటే టెంపరీగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆక్సిజన్ లేదు అని భయపడి ఇలా చేస్తారు కదా భయపడి చచ్చిపోతున్నారు చాలా వరకు పేషెంట్ని ఏం చేస్తారంటే అందరూ లోపలేసేస్తున్నారు రూముల్లో అవసరం వేయకూడదు అసలు అతన్ని మనతో పాటు ఉంచాలి సరే దూరం ఇలా ఉంచుకోవాలి అతను కావాల్సింది మనం చేయాలి ఎండలో ఉండాలి ఓపెన్ ప్లేస్లో అతను తిరగాలి అప్పుడే అది క్యూర్ అవుతుంది అలా కాకుండా లోపల పెట్టేస్తే మానసికంగా చచ్చిపోతున్నారు. అది నేను ఖండిస్తున్నాను. డాక్టర్లు కూడా అది చెప్పాలి. ఇది బాగా ప్రొటెక్ట్ చేస్తుందని చెప్తున్నాను. నా కరోనా ఎలా తగ్గింది, ఇంకొకటి కూడా నాకు ఆస్తమా ఎలా తగ్గింది, వీటన్నిటి వల్ల తగ్గలేదు. నేను ఇలా ముద్రలు నేర్చుకున్నాను. నేను యోగా మాస్టర్ని. వాటర్ మీద కూడా పండుకుంటాను. వాటర్ మీద 12 గంటలు పండుకోవడం వల్ల నాకు ఇదంతా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఫామ్ అయిపోయి నాకు 90% వచ్చేసింది. ఆ టైంలో నేను ఇబ్బంది పడ్డాను, తగ్గలేదు. ఇలా నేను ఈ ముద్ర నేర్చుకున్నాను. ఇది ఒక ముద్ర అండి, ఇది యోగ ముద్ర. ఈ ముద్ర వేసుకోవడం వల్ల మనలో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. అది ఇది నాకు కరోనా ఇది ఆస్తమా కంప్లీట్గా పోయింది. నేను మొన్నే హైదరాబాద్ నుండి గోవా 7 డేస్లో సైక్లింగ్ వెళ్ళొచ్చాను. అంత ఎనర్జీ నాలో ఉంది. తర్వాత ఇంకొకటి అండి చెప్పేది, అది ఒకటి సరే, అది దాని గురించి చెప్తున్నాను నేను. ఈ నిమ్మకాయ అనేది ఇది ప్రకృతి వైద్యం. ఇది చాలా మంచిగా పనిస్తుంది. మనం చూస్తున్నాం, ఇది మన జాండీస్కి మా మిస్సెస్కి వచ్చింది, మా ఫ్రెండ్స్కి వచ్చింది, మా చుట్టాలకు వచ్చింది. జాండీస్ గురించి ఈవెన్ నేను బరకాస్ తీసుకెళ్తే తగ్గింది. చెప్తున్నానండి, అంటే నాటు వైద్యం నమ్మకూడదు అంటారు కదా, దాని గురించి చెప్పాల్సి వస్తుంది. నేను గురక కూడా తగ్గింది నిమ్మకాయ వేసుకోవడం వల్ల. మా మిస్సెస్ అండి ముందు భయపడది నిమ్మకాయ వద్దని చెప్పేసి. యాక్చువల్లీ ఏంటంటే సార్, నా పేరు కరుణాకర్ రెడ్డి. ఇక్కడ సైదా గారి బజార్లో జడ్జిఎస్ కాలనీలో ఉంటాను నేను. అయితే నేను మా మిస్సెస్కు వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళకి వ్యాక్సిన్ వేసిన తర్వాత నాకు నా వెంబడి నాతోటి షటిల్ ఆడేటోళ్ళకి కానీ నాతోటి కొంచెం ఇంటరాక్ట్ అయిన వాళ్ళతో కానీ పాజిటివ్ వచ్చిందని తెలిసి నేను డౌట్ తోటి నేను చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకుంటే యాంటీ ర్యాబిడ్ టెస్ట్ చేసుకుని దాంట్లో పాజిటివ్ అని వచ్చింది. ఎప్పుడు మండే రోజు పాజిటివ్ వస్తే ఈ మండే నుంచి ఈ 5 డేస్ నేను ఈ నిమ్మరసం సైదాగా నాకు స్వయంగా వేసిండు. ఒక రోజు 2 అవర్స్ నా పక్కన కూర్చున్నాడు. పాజిటివ్ పేషెంట్ అయినా కూడా నా పక్కన కూర్చున్నాడు. ఆయన గడిపోయిన ఆయన వితౌట్ మాస్క్ తోడు వస్తాడు, వితౌట్ శానిటైజేషన్ కూడా. నిమ్మకాయ రసంతో ఆయన చేసుకుంటాడు, ముక్కులు వేసుకుంటాడు, వస్తాడు. నాకు వేసిండు. నేను ట్రైనింగ్ తీసుకొని నేను 5 డేస్ వేసుకున్నాను. 5 డేస్ వేసుకున్న తర్వాత ఫ్రైడే నాడు మళ్ళీ టెస్ట్కి ఇచ్చాము. టెస్ట్కి ఇస్తే నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ రిపోర్ట్ కూడా మీకు నెగిటివ్ అనేది క్లియర్గా అందరి రిపోర్ట్ ఉంది. నెగిటివ్ వచ్చింది. ఎలాంటి నిమ్మకాయతోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దుష్ప్రచారం కానీ ఏం లేదు. కరోనా మెడిసిన్ మామూలు డాక్సిసైక్లిన్ ఒక ట్యాబ్లెట్, ఒకటి మామూలుగా విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నాం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. అది వేసుకున్నాక కూడా 5 డేస్ నాకు ఇద్దరు డాక్టర్లు కూడా ఛాలెంజ్ చేశారు. ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎండీలు ఛాలెంజ్ చేశారు. మీకు 12 డేస్ నుంచి 14 డేస్ తర్వాతనే నెగిటివ్ వస్తుంది. అంతకంటే ముందు టెస్ట్ చేస్తే మీకు నెగిటివ్ వచ్చే ప్రసక్తి లేదన్నారు. కానీ ఇదే రిపోర్టు వాళ్ళకి చూపించాను నేను 5 డేస్లో. చూపించి అడిగితే వాళ్ళ డాక్టర్ ఏమన్నదంటే, మీకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది, మీరు యోగా చేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి అందుకోసం నెగిటివ్ వచ్చిందంటారు. ఎట్టి పరిస్థితులు రాదని చెప్పారు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే మాకైతే అంతుపట్టలేదండి అన్నారు. ఇద్దరు డాక్టర్లు కన్సల్ట్ చేశారు. ఈ నిమ్మకాయ వైద్యం మీద నాకైతే పూర్తి నమ్మకం వచ్చింది. దీనివల్ల నష్టం లేదు. రానోళ్ళు ఉంటే డైలీ ఒకసారి మార్నింగ్ చేసుకోవాలి. వచ్చిన వాళ్ళు అయితే డైలీ మినిమం 3 టైమ్స్ 4 టైమ్స్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా 5 డేస్లో నెగిటివ్ వస్తుంది. అది అనవసరంగా లక్షలు పెట్టి మన హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు. ఈ విధంగా చేసుకొని ఇంటిలోనే ఉండి సేఫ్ సైడ్గా ఉండొచ్చు. స్టాఫ్ నర్స్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ టీఎస్పీఎస్సీ హైదరాబాద్ కమిషన్ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ససేమెరా అనడంతో వాళ్ళని బేగం బజార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టాఫ్ నర్సు ఫలితాల్లో 893 పోస్టులను ఎందుకు నిలిపివేశారో తెలపాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన వారిని బేగం బజార్ పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు ఇచ్చిన వారికే అధికారులు ఉద్యోగాలను అమ్ముకున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై త్వరలో హైకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలతోనే రాజ్యాంగ లక్షణాలు నెరవేరుతాయని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. ఓయూలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతికార రాజకీయాలు చేయకుండా ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలన కొనసాగించాలన్నారు. జాతీయవాద ముసుగులో మతతత్వాన్ని రెచ్చగొట్టి ప్రైవేటీకరణ పేరుతో ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని బీజేపీ పార్టీ అన్ని రంగాల్లో దేశాన్ని సర్వనాశనం చేస్తుందని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటుకు జాతీయ స్థాయిలో కృషి చేయడమే కాకుండా దక్షిణ భారతదేశంలో స్టాలిన్, కేసీఆర్, చంద్రబాబు నేతృత్వంలో ఓ కూటమి, ఈశాన్య భారతదేశంలో బెంగాల్ మమతా బెనర్జీ, ఈశాన్య ఉత్తర భారతదేశంలో కుమారి మాయావతి, అఖిలేష్ యాదవ్లతో కూటములు ఏర్పాటు చేయడమే కాకుండా మధ్య భారతదేశంలో ఎన్సీపీ నేత శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఓ కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ప్రాంతాలన్నింటికీ ఉప ప్రధానమంత్రి నియమించాలన్నారు. అసైన్డ్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేసీఆర్ కుటుంబ సభ్యులు అంతా పేదల భూములు ఆక్రమించిన వాళ్లేనని, వీరందరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అసైన్డ్ భూములను పేదలకు తిరిగి ఇప్పించాలని కోరారు. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నానికి ఈటలపై కుట్ర జరిపారన్నారు. ఒక సీనియర్ బీసీ మంత్రి అయిన ఈటల రాజేందర్పై చర్య తీసుకొని చామకూర మల్లారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేందర్ రెడ్డి ఇలా చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యము, రాజ్యాంగ విలువలు వర్ధిల్లుతాయి అనడానికి నిదర్శనంగా ఇవాళ మనం బెంగాల్ ఎన్నికల్ని ప్రతిరూపంలో అనేక రకాల కుయుక్తులు, ముఖ్యంగా ఈడీని అడ్డం పెట్టుకొని, ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని, అంటే ఎన్ని రకాల దందాలు చేయాలో అధికారం రావడానికి అన్ని రకాల దందాలు చేసినప్పటికీ ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో 3వ సారి అధికారంలోకి వచ్చి దీది ఇద్దరు దాదాలను ఒకటింది. ఒకవైపు అమిత్ షా దాదా, మరోవైపు మోడీ దాదా. ఇవాళ అమిత్ షా, మోడీ ద్వయము దేశానికి ఆదర్శమని చెప్పి వాళ్ళ రాజకీయ దురుద్ధతి దేశానికి ఆదర్శం అని చెప్పి ఏ గుజరాత్ మోడల్ని ఇవాళ దేశ మోడల్గా క్రియేట్ చేశారో ఆ గుజరాత్ మోడల్ని పటాపంచం చేస్తూ ఇవాళ బెంగాల్ మోడల్ని మమతా బెనర్జీ క్రియేట్ చేయగలిగారు. ఇలా మమతా బెనర్జీని ప్రాంతీయ పార్టీలు అన్నిటి కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ డిఎంకే సంపూర్ణంగా అధికారులకు రాగలిగింది. అలాగే ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీల అధికారులను చెలాయిస్తున్నాయి. అంతేకాకుండా పినరసు విజయ్ 3వ సారి తన అధికారులకు రావడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ కేవలము బీజేపీ అస్సాము, పుదుచ్చేరి చాలా చిన్న రాష్ట్రాలు, ఈ చిన్న రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుతుంది. అది కూడా చాలా అనేక రకాల అక్రమాలకు పాల్పడింది. ఇవాళ స్పష్టంగా దక్షిణ భారత రాజకీయం చేసి స్పష్టంగా కాంగ్రెస్ ఇతర, బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీల కూటమి ఈ దేశంలో ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా దక్షిణాదిలో కూడా కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు, అలాగే స్టాలిన్, ఈ ముగ్గురు కూడా సీనియర్ లీడర్లుగా ఉన్నారు. దక్షిణాదిలో జగన్మోహన్ రెడ్డి, అలాగే మిగతా ప్రాంతీయ పార్టీలు ఏవైతే దేవేగౌడ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ ఉందో వీళ్ళందరితో కలిసి ఒక ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఇవాళ ఒక ఫ్రంట్ దీది నాయకత్వంలో ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. అలాగే ఉత్తర భారతదేశంలో కుమారి మాయావతి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఒక ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మధ్య భారతదేశంలో ఉద్ధవ్ ఠాక్రే, అలాగే ఎన్సీపీ నేత శరద్ పవార్ నేతృత్వంలో ఒక ఫ్రంట్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తంగా ఉత్తర భారత ఏర్పాటు కావాల్సిన అవసరం ప్రాంతీయ కూటమి. ఓవరాల్గా ఈ ప్రాంతీయ కూటములు అన్నిటి కూడా ఉప ప్రధానమంత్రులను ఏర్పాటు, ఇలా ఉప ప్రధానమంత్రులని నియమించాల్సిన బాధ్యత ఇలా ఈ దేశ ప్రధానమంత్రి మీద ఉంది. ఆక్రమిస్తే అది నేరమైతుంది. వారే అంటున్నారు సిట్టింగ్ జడ్జి చేత ఇవాళ నా యొక్క ఆస్తుల మీద విచారణ చేపట్టాను. मरी ఇలా చామకూర మల్లారెడ్డి అనట్లేదు అలాగే అసెట్ భూములను ఆక్రమించిన చరిత్ర ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనట్లేదు అలాగే మల్లా రాజేశ్వర రెడ్డి అలాగే మొత్తం దాదాపుగా ఒక 10-12 మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా మొత్తం కబ్జా కోరంలో వాళ్ళ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రి స్వయంగా కుటుంబ సభ్యులే అసెట్ భూముల కబ్జాలో భాగస్వామ్యం ఉందనేది बैठ प्रचार जो मीडिया कथना निजें मुख्यमंत्री चिंतचिंटे वील विचारण ఈటెల రాజేందర్ गारे का ఈటెల రాజేందర్ गारे स्वयं प्रकटिस्ट वीलू एवरू नोर इपड़े वील विचारण कमी कलेक्टर तो इपड़े कलेक्टर तो कंप्लीटावो वील कलेक्टर तो कंप्ली न्याय विचारण से पट्टी पेदल भूमि का पेदल पंचंडी అంతేగాని మీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి అడ్డొస్తుందని చెప్పేసి ఈటెల రాజేందర్ మీద ఒక బీసీని అడ్డుకోవడం సరైన విధానం కాదు. అలాగే గతంలో వర్తనం చేశావు ఒక దళితుడిని డిప్యూటీ సీఎం రాజయ్యను ఆయన మీద ఇంతవరకు ఒక ఆరోపణ చేశావు అని నిరూపించలేకపోయాం. ఇవాళ ఈయన స్వయంగా నిరూపించు సిట్టింగ్ జడ్జి చేత అని చెప్పేసి అంటున్నాడు. మీకు దమ్ముంటే సిట్టింగ్ జడ్జి చేత నిరూపణకు కంప్లీట్ మీకు చిత్తశుద్ధి ఉంటే మొత్తం నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు నీ కుటుంబ సభ్యులు వాళ్ళందరి మీద కూడా న్యాయ విచారణకు ఆదేశించు. అప్పుడు నీ చిత్తశుద్ధిని నమ్ముతారు తప్ప కేవలము నీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే ఇలా ఒక బీసీని బలి చేస్తా అంటే ఊరుకునేది లేదు. భవిష్యత్తులో తప్పకుండా ఈటెల రాజేందర్ విషయంలో అట్లాగే పడుగు బలైన వర్గాల విషయంలో వాళ్ళకు అండగా ఉంటామని చెప్పారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేయడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని మత్స్యశాఖ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈటెలపై ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో కరోనా విజృంభిస్తుండగా నిరంతరం డాక్టర్లు వైద్య సిబ్బందికి ఎంతో అండగా ఉండి ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న నాయకుని పై పార్టీలోని కొందరి మాటలు విని కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అసైన్డ్ భూములు కబ్జా చేశారంటూ ఆగమేఘాల మీద అధికారులతో సేకరించిన నివేదికలు తప్పుల తడకగా ఉన్నాయని వారు విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు ప్రభుత్వ భూములు దేవాలయ భూములు కబ్జా చేశారని వాటన్నింటినీ ఆగమేఘాల మీద విచారణ జరిపి వారిపై కూడా చర్యలు తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంతోమంది పేదలు భూ సంబంధమైన సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నాయకులు అధికారులు స్పందించకపోవడం బడుగు వర్గాల నాయకులపై అధికార బలం చూపడం ఏంటని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ముతిరాజ్ సంఘాల తెలంగాణ ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ ముతిరాజ్ తలారి భిక్షపతి ముతిరాజ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఈరోజు ఈటెల రాజేందర్ గారికి జరిగిన అన్యాయం చాలా దురదృష్టకరం. అతని మీద భూ కబ్జాలు లేనిపోని అబండాలు వేసి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అతన్ని బర్తరఫ్ చేయడం జరిగింది. ఇది యావత్ ముద్రాజ్ సంఘం ఖండిస్తున్నది. అదేవిధంగా గవర్నమెంటు ఇప్పటిదాకా ఉద్యమకారులందరినీ కూడా ఒక్కొక్కరిని ఈటెల రాజేందర్ అన్నలాగా బీసీ వర్గానికి చెందిన వారిని అందరూ కూడా ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు ఒక్కొక్కరిని పక్క జరుపుతుంది. అదే ఒక అణగారిన కులం కాబట్టి ఈ విధంగా ఒత్తిడికి లోనవుతుంది. ఈటెల రాజేందర్ గారిని గవర్నమెంట్ నుంచి బర్తరఫ్ చేసినందుకు రంగారెడ్డి జిల్లా మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం తరపున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజులలో ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గవర్నమెంట్కు హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులు కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు కూడా రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు చవిచూడవలసి వస్తుందని వాళ్ళకు మనవి చేస్తుంటూ జై ముద్రాజ్, జై జై ముద్రాజ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి GS9 TV. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.